చేదము దేవాతి దేవుని రండి కీర్తి చేదము రాజాతి రాజుని చేతులం పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడిదం క్రీస్తు నాదుని. అందరం కలిసి పాడదామా. ఆరాధించేదం అవును దేవా, ఆది దేవుని యేసు రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడేదం క్రీస్తు నాధుని. మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవునికి మన బాధలు సమస్యలన్నీ కూడా సమర్పిస్తూ దేవా నన్ను క్షమించండి, నీ బిడ్డగా నన్ను కాపాడండి దేవా, నాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని తొలగించండి దేవా అని ఆ గొప్ప దేవుని అడుగుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. వ్యాధులం బాధలం చేయుచుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులం బాధలం చేయుచుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులం బాధలం చేయుచుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను చేదింప ప్రభువును పొగడెదము. బంధనములను చేదింపా ప్రభువును పొగడెదము. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఆటంకాలతో ప్రభా మీ సన్నిధికి వచ్చా. ఒక్కొక్కసారి మా జీవితంలో ఎరుకు గోడల కంటే ఎక్కువగా సమస్యలు, అంత అధికమైనటువంటి సమస్యలు మా కుటుంబంలో ఉన్నాయి ప్రభా. ఈరోజు మేము ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా, మాలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఎరికో గోడలు కూలదోయా ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలదోయా ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు
గోడలు కూలదోయా ప్రభువును స్తుతించెదము ప్రభువును స్తుతించు ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును కలిసి పాడదామా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా యేసు, హల్లెలూయా, హల్లెలూయా, అందరూ కలిసి పాడుకుందామా. హల్లెలూయా, 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 దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులపైకి లేపి ప్రవృద్ధించేదం పొగడెదం క్రీస్తు నాదుని. అందరం కలిసి పడదామా. యేసయ్యా దేవాది దేవుని. అవును దేవా. రండి కీర్తించేదం రాజాది రాజుని విశ్వాసంతో పిలుద్దాం. చేతులపై కిలిపి సిద్ధమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాదుని. చెప్పటతో ఆరాధిద్దామా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా.
మరొక సారి చప్పట్లతో హల్లెలూయా 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 మన జీవితాన్ని సమర్పించుకుందాం, మన కుటుంబాన్ని సమర్పించుకుందాం, మన విచారణ గురువులను సహాయ గురువులను అందరి దేవుని సమర్పించి ఈ నెలంతా మమ్మ కాచి కాపాడని దేవాన్ని, ఈ నెలంతా మన ఆత్మీయ ఆత్మత నింపని దేవాన్ని గొప్ప దేవుని వేడుకుందాం. హల్లెలూయా 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 చూటకు ప్రభువును స్తుతి చేదం బంధనములను చేదింప ప్రభువును పొగడే హల్లెలూయా 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 యేసు ఆరాధన ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి దేవా, మీరు తప్ప మాకు ఎవరు లేరు దేవా, అలసిపోయాము దేవా, ప్రభు కరుణించవా, ఎన్నో సమస్యలు ఎన్నో ఆటంకాలతో ఉన్నాము దేవా, ప్రభు కరుణించవా, నీవు తప్ప ఎవరయ్యా నాతోడు ఉండేది, నీవు లేక ఎలా జీవించేది, ఆరాధన మీకే ఆరాధన, యేసయ్యా మీకే ఆరాధన. స్తోత్రం దేవా, ఎన్నెన్నో సమస్యలు ఎన్నెన్నో ఆటంకాలు దేవా, అలసిపోయినాము దేవా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాము దేవా. ప్రభా నీ వైపే చూస్తున్నాం తండ్రి, మనుషులు నమ్ముకున్నాం, ఈ లోక వస్తువులు నమ్ముకున్నాం, మా ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాం, ఆస్తిపాస్తులు నమ్ముకున్నాం,
అన్నీ ఉండి కూడా దేవా సమాధానం లేదు. దేవా నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం అది మీ దగ్గర నుంచే రావాలి దేవా. ప్రభా, నేను ఈరోజు అనుభవిస్తున్నటువంటి దుఃఖానికి నా పాపము కారణమైతే, ఈరోజు నేను జీవిస్తుండడానికి కారణం మీ కరుణ కృప కటాక్షాలే దేవా. ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను పదే పదే అనేక విధాలుగా మందలిస్తూ ఉన్నప్పటికీ దారి తప్పి వెళ్ళిపోతున్నాను దేవా. మీరు చూపించినటువంటి దారిని వదిలి, ఆ బంగారుపు బాటను వదిలి ఈ లోకం చూపించే బాటలో నడవటానికి ప్రయత్నం చేస్తున్నాను, పడిపోతున్నాను దేవా, పదే పదే పడిపోతూ ఉన్నాను, మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాను, నా భార్యను నా భర్తను నా బిడ్డలను కూడా మోసం చేస్తున్నాను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మిమ్ము కూడా మోసం చేస్తున్నాను దేవా, కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మిమ్ము మోసం చేస్తున్నాను దేవా, క్షణికమైనటువంటి సంతోషం కోసం నన్ను నేను చంపేసుకుంటున్నాను దేవా, నా మనస్సాక్షిని నేను చంపేసుకుంటున్నాను ప్రభా. ఈరోజు నుంచి నేను నీ బిడ్డగానే మారాలి, ఈరోజు నుంచి నేను నీ వైపే చూడాలి, ఎటు వెళ్ళినా మోసమే దేవా, ఎవరిని చూసినా మోసమే అనిపిస్తుంది దేవా, కానీ నేను ఎలాంటి వాడినైనా దారి తప్పి వెళ్ళిపోయినా ప్రేమతో ఆహ్వానించే ఒకే ఒక్క దేవుడు మీరు మాత్రమే దేవా. మీతో ఉండటానికి కావలసిన శక్తిని, మీతో నడవటానికి కావలసిన శక్తిని, ఆ ధైర్యాన్ని మాకు దయచేయండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మొదటి నెల, రెండవ నెల, మొదటి రోజు, మొదటి శుక్రవారం అదివ్య కారుణ్య హృదయానికి సమర్పిస్తూ ఆ యేసు ప్రభు తిరుహృదయానికి మన కుటుంబాన్ని అంకితము చేస్తూ, ప్రభా నా కుటుంబాన్ని కట్టండి, ఇంటిని కాదు ప్రభా నా కుటుంబాన్ని కట్టండి, నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కట్టండి దేవా, ఇంటిని అలంకరణ చేసుకోవటం కాదు ప్రభా, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని అలంకరించుకునే భాగ్యాన్ని దయచేయండి. లార్డ్ బిల్డ్ అస్, బిల్డ్ అవర్ ఫ్యామిలీ లార్డ్, బిల్డ్ ఆల్ అవర్ చిల్డ్రన్, ఆల్ అవర్ నియర్ అండ్ డియర్ వన్స్, నాట్ ద హౌస్ లార్డ్, బిల్డ్ ఆల్ దోస్ హూ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ లార్డ్. ఇఫ్ యూ డోంట్ బిల్డ్ అవర్ హౌస్ ద వర్కర్స్ లేబర్ విల్ బి వెయిన్ లార్డ్. వి ఆస్క్ యూ, వి బిసీచ్ యూ లార్డ్, యూ మస్ట్ బిల్డ్ ఆల్ అవర్ లైఫ్స్, హెల్ప్ అస్ లార్డ్, గివ్ అస్ దట్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ టు లుక్ ఎట్ యూ ఆల్వేస్ అండ్ వాక్ అకార్డింగ్ టు యువర్ విల్. ఈ సమయం అంతా కూడా ఆ గొప్ప దేవునితో గడపడానికి, మనందరిని దీవించడానికి, బలపరచడానికి, మనలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించడానికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుని వైపే చూస్తూ, ఈరోజు ఎన్నో బాధలతో నీవు రావచ్చు, ఎన్నో సమస్యలతో నీవు రావచ్చు, కానీ ఈరోజు దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు, సంతోషంగా నీ వెళ్ళబోతున్నా బిడ్డ, ఆనందంగా నీవు వెళ్ళబోతున్నా బిడ్డ, ఆ గొప్ప దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మరొకసారి మనందరికీ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు.
2019 రానే వచ్చింది. 2019 మొదటి నెల పూర్తయిపోయింది. రెండవ నెలలో మనం ప్రవేశించాం. రెండవ నెల మొదటి తారీఖు మొదటి శుక్రవారంలో మనం ప్రవేశించాం. ఇంత గొప్పటి మహాభాగ్యాన్ని ఇచ్చిన దేవునికి గట్టిగా చెప్పలు కొడదామా. ప్రియ సహోదరులారా, అనుక్షణం కూడా మనం దేవునికి వందనాలు తెలియచేయాలి. ఎందుకంటే మనం పీల్చుకునే గాలి మంది కాదు, మనలో ఉన్నటువంటి ఈ ప్రాణం మంది కాదు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చాం అది మన శక్తి కాదు, అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప. అందుకని మనం ఈరోజు అందరం కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరులారు, మానవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మంచి ఇల్లు కావాలి అని, మంచి ఆస్తులు కావాలి అని, సంతోషంగా ఉండాలి అని, ఆనందంగా ఉండాలి అని, ఏ కొరత లేకుండా ఉండాలి అని ప్రతి మానవుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. తప్పు లేదు, ఇవన్నీ కూడా మానవునికి అవసరమే. మంచి ఇల్లు కోసం, మంచి తిండి కోసం, మంచి బట్టల కోసం, మనకు కావలసిన వస్తువుల కోసం ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉన్నాడు. కొంతమంది డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా నోటికొచ్చేది అది మాత్రమే, ఎంత కష్టపడినా నిండేది ఈ జానుడు పొట్టు మాత్రమే. అయినా మానవునికి తృప్తి లేదు, అయినా మానవుడు కష్టపడటం మానివేయటం లేదు, కష్టపడుతూనే ఉన్నాడు. కొంతమంది చాలా తక్కువ కాలంలో ఎక్కువ ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కొంతమంది జీవితం అంతా కష్టపడుతున్నారు, అలాగే ఉండిపోతున్నారు. కొంతమంది ఏ విధంగా కష్టపడుతున్నారంటే, నాకు క్వాలిఫికేషన్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నా బుద్ధి ఉంది, నాకు సామర్థ్యం ఉంది, సో ఐ కెన్ గెట్ ఎనీథింగ్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్, ఐ హ్యావ్ ఎ గుడ్ జాబ్ అని వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడే ఉండిపోతున్నారు, కొంచెం కూడా ముందుకి కదలటం లేదు. కొంతమంది కాలాను అనుగుణంగా పని టైంలో పని చేస్తున్నారు, గుడికి వెళ్ళే సమయంలో గుడికి వెళుతూ ఉన్నారు, రిక్రియేషన్ సమయంలో రిక్రియేషన్ చేస్తున్నారు, ప్రార్థించే సమయంలో ప్రార్థిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా కష్టపడుతున్నారు, కానీ వాళ్ళు చిన్న కష్టపడినా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. కొంతమంది దేవునితో కష్టపడుతున్నారు, కొంతమంది తమ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి కష్టపడుతున్నారు. ఇలా కష్టపడటం ద్వారా, దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు కొంచెం సంపాదించినా దానిలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. దేవుని మీద ఆధారపడకుండా మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి సంపాదించుకున్నప్పుడు కోట్లు వచ్చినా కూడా సంతృప్తి ఉండదు, ఆనందం ఉండదు. ద వరల్డ్ విల్ అట్రాక్ట్ యూ, ద వరల్డ్ విల్ డివైడ్ యువర్ మైండ్ ఇన్ టు పీసెస్. అసంతృప్తి లేకుండా, సంతోషం లేకుండా, సాటిస్ఫాక్షన్ లేకుండా, అసంతృప్తితో నిన్ను ఈ యొక్క ప్రపంచం అనేది నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు, ఎక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది ఆనందంగా ఉండలేకపోతున్నారు, కొంతమంది సంతోషంగా ఉంటున్నారు. కారణం ఏమిటంటే, సాటిస్ఫాక్షన్ దేవుని మీద ఆధారపడి, దేవుడు ఒక్క రూపాయి ఇచ్చిన థ్యాంక్ యూ లార్డ్ అని అంటున్నాం, కృతజ్ఞతా భావన. కొంతమంది ఎన్ని కోట్లు వచ్చినా లార్డ్ ఇట్స్ నాట్ ఎనఫ్, అసలు దేవుడి కాన్సెప్టే ఉండదు. అట్లాంటి వాళ్ళలో ప్రపంచమంతా తిరిగినా వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు.
అయితే ప్రియ సహోదరులారా, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. అవన్నీ పోగైనప్పుడే ఇల్లు పూర్తవుతుంది. కానీ నిన్ను దేవునిలో కట్టుకోవడానికి ఏం కావాలి? నీ జీవితాన్ని దేవునిలో కట్టడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. రెండవది ప్రార్థన జీవితం అనేది కావాలి. మూడవది ఉపవాసం అనేది ఉండాలి. ఈ మూడు ఆయుధాల మీద నీవు నీ జీవితాన్ని కడుతున్నావు దేవునిలో. ఈ మూడు ఆయుధాల ద్వారా నీ జీవితాన్ని ప్రభువులో పటిష్టవంతంగా నీవు కడుతూ ఉన్నా. చాలాసార్లు చాలామంది అనుకుంటాం, నా ఇల్లు పూర్తయిపోయింది, ఆహా, కోటి రూపాయలు పట్టి కట్టి ఇంటిని నీవు కట్టవచ్చు, ఇసుక సిమెంటు కాంక్రీట్ ఆయనంతో కలిసి. చాలామంది కోటి రూపాయలతో కట్టానండి, ఇట్స్ వెరీ స్ట్రాంగ్, నోబడీ క్యాన్ బ్రేక్. సైక్లోన్ వచ్చినా, తుఫాన్ వచ్చినా కూడా నాకు ఏమీ పర్వాలేదు అనుకుంటాం. కానీ ప్రియులారా, ఇంటిని కట్టడం గొప్పతనం కాదు, ఇంటిలో ఉన్నవారిని కట్టడం గొప్పతనం. ఇంటిలో ఉన్నవారిని దేవునితో కట్టడం గొప్పతనం. వీ నీడ్ బిల్డ్ అవర్ హౌస్ ఇన్ గాడ్ విత్ ఫెయిత్, విత్ ప్రేయర్, విత్ ఫాస్టింగ్. ఈ ఆయుధాలు మూడు పెట్టి కట్టినట్టయితే ఆ కుటుంబంలో సమస్యలు ఆటంకాలు రావు. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టినంత మాత్రాన ఆ ఇంటిలో సమస్యలు లేవని, సమస్యలు ఉండవని గ్యారంటీ ఇవ్వలేము. అవునా? అవునా కాదా? యువర్ ఓన్లీ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్. కానీ ఇంటిలో ఉన్నవారు సమాధానంగా ఉంటేనే ఆ ఇంటికి అందం. ఇంటిలో ఉన్నవారు సంతోషంగా ఉండగలిగితేనే ఆ ఇంటికి అందం. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుని ప్రతిరోజు నీవు పోట్లాడుకుంటే, ప్రతిరోజు నీవు మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉంటే ఆ ఇంటి ద్వారా నీకు ఎంతో సంతోషం రాదు. దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దట్ హౌస్. కానీ ఈరోజు మనం దేవుణ్ణి అడగాలి. 127వ కీర్తన ఒకసారి చదువుదామా. ప్రభు ఇల్లు కట్టని యెడల దాని కట్టు శ్రమ వ్యర్థమే. మా నగరాన్ని నీవు కాపాడకపోతే ఎంతమంది సెక్యూరిటీ పెట్టినా కూడా వేస్టే, ఎంతమందిని కావలిగా పెట్టినా కూడా వేస్టే. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, ఐ హ్యావ్ ఏ బిగ్ అపార్ట్మెంట్, అపార్ట్మెంట్లో దొంగలు వస్తారేమో అని చెప్పి, ఎవరైనా దోసుకుని పోతారేమని చెప్పి వీ ట్రై టు కీప్ ఎ గుడ్ సెక్యూరిటీ. ఒక్కొక్కసారి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా మనం పెడుతూ ఉంటాం. ఈరోజు దేవుడు ఏం చెప్తా, ప్రభువా ఆ ఇంటి మీద నీవు కరుణ కృపను ప్రకాశింప చేయకపోతే ఎంతమంది కావలి వారు ఉన్నా కూడా వృధానే. ఈరోజు మనం ఇంటిని బిల్డింగ్ని కాదు, మన ఇంటిని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రసహోదులారా, దేవుడు భార్యాభర్తలు ని దేవుడు ప్రసాదించాడు. ఈ భార్యాభర్తలలో భార్యకు కొంచెం ఎక్కువ శక్తితో దేవుడు సృష్టించాడు, ఎక్కువ క్వాలిఫికేషన్స్తో సృష్టించాడు, ఎక్కువ ప్రేమ కలిగి ఉండమని సృష్టించాడు, ఎక్కువ సహనం ఓర్పు కలిగి ఉండమని సృష్టిస్తూ ఉన్నాడు. అందుకనే మగవాళ్ళు ఎప్పుడు అరుస్తూ ఉంటారు, కానీ ఆడవాళ్ళు మాత్రం తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నార్మలీ కొంతమంది నవ్వుతున్నారు, దట్ ఇస్ నాట్ కరెక్ట్ అని. ఎందుకు తెలుసా? భార్యలో ఎంత శక్తి ఉందంటే భర్త ఎలాంటి వాడైనా మార్చుకునే శక్తి భార్యకుంది. బిడ్డలు ఎలాంటి వారైనా మార్చుకునే శక్తి స్త్రీలో ఉంది. స్త్రీలకు ఆది నుండి ఇప్పటి వరకు దేవుడు ఒక గొప్ప ప్రత్యేకతనిచ్చాడు. యేసుప్రభుతో 12 మంది శిష్యులు సుమారుగా 3 సంవత్సరాల పాటు ఉన్నారు. అవునా? యేసుప్రభు గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు
ఆ శిష్యులు. యేసుప్రభు యొక్క ఆలోచనలు, యేసుప్రభు యొక్క మాటలను అర్థం చేసుకోగలిగే శక్తి అప్పుడప్పుడు శిష్యులకు ఉండేది. గమనించండి ప్రియ సహోదరులారా, యేసుప్రభు కష్టాల సమయంలో, యేసుప్రభు కష్టపడుతూ ఉన్నప్పుడు, శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆయనతో ఉంటూ, ఆయనతో తిరుగుతూ, ఆయనతో తింటున్నటువంటి ఏ ఒక్క శిష్యుడు ఆయనతో లేడండి. యేసుప్రభు సిలువ మోస్తూ ఉన్నప్పుడు ప్రాణాలను సహితం లెక్క పెట్టకుండా ఆయన సిలువ మోస్తూ ఉంటే వెంబడించినటువంటి వ్యక్తులు ఎవరండి? ఎవరు? స్త్రీలు. యేసుప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో ఒక మాట చెప్పారు, మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, దాన్ని నేను 3 రోజుల్లో నిర్మిస్తాను అని. అంటే ఏమిటంటే, మీరు నన్ను చంపినా నేను 3వ రోజున పునరుత్థానం అవుతాను అని. అందరికి ఇచ్చినటువంటి సందేశం ఇది. 3 సంవత్సరాల పాటు ఆయనతో ఉంటూ తింటున్నటువంటి శిష్యులు ఎవరు అర్థం చేసుకోలేదండి. ఎవరు అర్థం చేసుకున్నారు? ఆయన యొక్క వాక్యాన్ని విన్నటువంటి స్త్రీలు అర్థం చేసుకున్నారు. అందుకనే యేసు ప్రభు మరణించినప్పుడు, సమాధి చేసినప్పుడు యేసు ప్రభు తప్పకుండా ఉత్థానం అవుతాడని చెప్పి తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే ఆ స్త్రీలు పరుగు పరుగున వచ్చి సమాధి దగ్గరికి వెళుతూ ఉన్నారు. శిష్యులెవరూ కూడా లేరు. భయంతో పారిపోయారు, భయంతో వణికిపోయారు. కానీ స్త్రీలు మాత్రమే ముందుకు రాగలిగారు. ఒక స్త్రీ విశ్వాసంలో బలపడినటువంటి స్త్రీ అయితే, ఒక భార్య ప్రభువులో బలపడినటువంటి స్త్రీ అయితే, ప్రభువులో కట్టబడినటువంటి స్త్రీ అయితే దేనికి భయపడరండి. మంచి పని చేయడానికి ఏ అవకాశం వచ్చినా ఎవరికి కూడా భయపడరు. నేను ఈరోజు ఉపవాస ప్రార్థనలు ముత్తంగిలో ఒక ఆమెను తీసుకుని వచ్చింది. ఫాదర్ గారండి, ఈమెకి మన ముత్తంగి ఎప్పుడు రాలేదండి, వాళ్ళ భర్త జాబ్ చేస్తూ ఉంటారు, కుటుంబంలో ఒకదానికి ఒకటి సరిలేదు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా, ఎన్ని వాస్తులు చూపించుకున్నా కూడా, ఎన్ని మంత్రాలు చేపించినా కూడా కుటుంబంలో శాంతి సమాధానం లేదండి. అందుకనే ఈ ముత్తంగి గురించి తెలుసుకుని ఆమె భర్తకు తెలియకుండా దొంగసాటుగా వచ్చిందండి అని చెప్తూ ఉంది. ప్రియ సహోదరులారా, భర్త అనుకుంటున్నాడు తన కుటుంబాన్ని తన శక్తితో కట్టాలనుకుంటున్నాడు, భార్య అనుకుంటుంది తన కుటుంబాన్ని దేవునితో కట్టాలని. భార్య అనుకుంటుంది తన కుటుంబంలో శాంతి సమాధానం రావాలంటే ఆయనకు మాత్రమే సాధ్యమని. ఎంతమంది స్త్రీలు మీ భర్తలను దేవునిలో నిర్మించాలనుకుంటున్నారు? ఎంతమంది పురుషులు మీ భార్యలను దేవునిలో నిర్మించాలనుకుంటున్నారు? అందుకని గమనించండి ప్రియ సహోదరులారా, స్త్రీలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఏ గుడికి వెళ్ళినా స్త్రీలే ఎక్కువ ఉంటారు, ఏ పండగకు వెళ్ళినా స్త్రీలే ఎక్కువ ఉంటారు. స్త్రీలు 75% ఉంటారు, పురుషులు మాత్రం వెరీ లెస్. కారణం ఏమిటంటే, దేవునిలో కట్టబడినటువంటి స్త్రీలు దేవుని యందు దాహముతో పరిగెత్తుకుని వస్తారు. అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే, మీరు మాత్రమే దేవునిలో కట్టబడటం కాదు ప్రియ బిడ్డలారా, మీరు ఏ విధంగా కట్టబడ్డారో మీ భర్తలను కూడా దేవునిలో కట్టండి. మీ భర్తల్లో కూడా విశ్వాసం అనే బీజాన్ని నాటండి. అందుకనే విశ్వాసపరురాలైనటువంటి భార్య, గుణవంతురాలైనటువంటి భార్య, దైవభక్తి కలిగినటువంటి భార్య భర్తకు బంగారపు కిరీటము లాంటిది. సామెతల్లో మనం చూస్తూ ఉన్నాం, రూపవతి కాదండి, క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, గుణవంతురాలైనటువంటి భార్య, విశ్వాసము కలిగినటువంటి భార్య, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భార్య భర్తకు ఇతరులకు బంగారంగానే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు? ప్రియ సహోదరులారా, అలనాడు తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే స్త్రీలు యేసు ప్రభు తప్పకుండా ఉత్థానం అవుతాడు అని తెలుసుకుని పరుగు పరుగున చీకటిలో
సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. వారు దేవునిలో కట్టబడ్డారు. ప్రాణానికి భయపడలేదు, అయ్యో మా భర్త ఏమంటాడో అని భయపడలేదు, సమాజానికి భయపడలేదు. ఈ అర్ధరాత్రి సమయంలో స్త్రీలు ఎందుకు ఇటు పరిగెత్తుతున్నారు అని సమాజం ఏమని అనుకుంటుందేమో అని ఎవరి మాటలను కూడా వాళ్ళు లెక్క చేయకుండా పరుగు పరుగున యేసు ప్రభు సమాధిని చూడటానికి వచ్చారు. గమనించండి ప్రియ సహోదరులారా, 3 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు ఉత్థాన క్రీస్తును చూడలేకపోయారు, ఉత్థాన క్రీస్తు గురించి సందేశాన్ని ప్రకటించలేకపోయారు. విశ్వాసాన్ని కలిగి దేవునిలో కట్టబడినటువంటి స్త్రీలే మొట్టమొదటిసారిగా ఉత్థాన ప్రభు యొక్క సందేశాన్ని అందించగలిగారు. మనం దేవునిలో కట్టబడడానికి ప్రయత్నం చేయాలి. ఇంటి గురించి కాదు, బిల్డింగ్ గురించి కాదు, దేవునిలో కట్టబడడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరులారా, రీసెంట్గా నేను కెన్యాలో 4-5 ఇయర్స్ బ్యాక్ కెన్యాలో ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది, పెద్ద సూపర్ మార్కెట్. ఆ సూపర్ మార్కెట్లో సాల్ట్ అమ్మే దగ్గర నుంచి పెద్ద పెద్ద బస్సెస్ లారీస్ అమ్మేంత స్టోర్, ఒకే స్టోర్ రూమ్లో కొన్ని ఏకర్స్ ఉంటాయి. దాంట్లో టెక్నాలజీ ఉపయోగించి చాలా బాగా దాన్ని నిర్మించారు. ఒక్కరోజుకి ప్రాఫిట్ కొన్ని కోట్లలో ఉంటుంది అనుకున్నారు. ఎస్ వి యూజ్ గుడ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, చాలా పెద్దగా ఉంది, లాభాలు బాగా వస్తున్నాయి. సో వీ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడీ. గుడికి వెళ్ళాల్సిన పని లేదు, దేవుని మీద ఆధారపడవలసిన పని లేదు అని. ఒకవేళ ఫైర్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా ఆ ఫైర్ని ఆపడానికి కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి అన్ని రూముల్లో కూడా అరేంజ్ చేశారు. అయితే ప్రియ సహోదరులారా, ఏం జరిగింది అంటే అండర్ గ్రౌండ్లో పార్కింగ్ పెట్టారు. ఆ పార్కింగ్ ఉన్నటువంటి ఏరియాలో ఒక కార్ స్టార్ట్ చేస్తూ ఉండగా నిప్పులు వచ్చి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కార్ మండిపోయి అక్కడ ఉన్నటువంటి సెల్లార్లో ఉన్నటువంటి కార్లన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పేలిపోతూ అన్నీ కూడా సెల్లార్ మొత్తం కూడా అంటుకుపోయింది. దాని ద్వారా మొత్తం అన్నీ కూడా కాలిపోతున్నాయి. దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఆ ఫైర్ని ఆపు చేయడానికి ఆపరేట్ చేసే ఆ పర్టికులర్ పర్సన్ అక్కడ లేడు. వేరే ఒక వ్యక్తి వచ్చాడు, ఆ టెక్నాలజీ అతనికి తెలియదు. వాళ్ళు అనుకున్నారు నథింగ్ విల్ హ్యాపెన్. 1 గంట మాత్రమే అయింది ఆ వ్యక్తి అక్కడి నుంచి కదిలి. వెంటనే వేల కోట్లతో కట్టినటువంటి ఆ కాంప్లెక్స్ మొత్తం తగలబడిపోయింది. వెంటనే ఈ గవర్నమెంట్ వెంటనే స్పందించి ఎన్నో ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి దేవర్ ట్రయింగ్ టు పుట్ ఇట్ ఆఫ్, కానీ అప్పటికే మొత్తం కాలిపోయింది. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఇంటిని కాపాడడానికి నువ్వు ఎంతమంది కావలి వారిని పెట్టుకున్నా ప్రభు దానిని కాపాడకపోతే, ప్రభు యొక్క దీవెన దాని మీద లేకపోతే ఎందుకు అని అంటున్నాడు. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి నీవు ఒక మంచి ఇంటిని కట్టుకున్నావు, కానీ ఆ ఇంటిని దేవుడు కట్టకపోతే, ఆ ఇంటిలో ఉన్నవారిని దేవుడు కట్టకపోతే ఉపయోగం ఏమిటి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, 2వ నెలలో ప్రవేశించాం. ఈ నెలలో ఈ మొదటి శుక్రవారం మన కుటుంబాన్ని ఆ తిరుహృదయానికి సమర్పిస్తూ, మనల్ని ఆ తిరుహృదయానికి సమర్పిస్తూ, మన బిడ్డలను ఆ తిరుహృదయానికి సమర్పిస్తూ, ఆ హృదయములో నుంచి వచ్చే విశ్వాసం నాకు దయచేయి దేవా అని ఈరోజు మనం ప్రార్థన చేయాలి. అందుకనే మనం చూస్తూ ఉన్న లూకాసు వార్త 17:5-10 కనుక మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభా,
మా విశ్వాసాన్ని బలపరచండి. విశ్వాసం లేకపోతే మా బిల్డింగ్ ద్వారా ఉపయోగం లేదు. విశ్వాసం లేకపోతే మేము ఏ పని కూడా చేయలేము దేవా. నీలో మా ఇల్లు కట్టాలంటే మాకు విశ్వాసం కావాలి. అందుకని ప్రియ సహోదరులారా, అబ్రహాము తన ఇంటిని తనను విశ్వాసంలో కట్టుకున్నాడు. హీ హాజ్ నో బిల్డింగ్, కానీ ఆయన దేవునిలో విశ్వాసం ద్వారా కట్టబడ్డాడు. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన తన జీవితాన్ని దేవునిలో కట్టుకున్నాడు, విశ్వాసం ద్వారా కట్టుకున్నాడు. విశ్వాసం ఎంతో బలమైనది, అవిశ్వాసం అతనికి ఎంతో శక్తినిచ్చింది. అందుకనే విశ్వాసంలో అబ్రహాము కట్టబడ్డాడు. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా కూడా దేవుని వైపే చూస్తూ సాగిపోయాడు. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటే, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే ఆ దేవుడు ఎంతో గొప్ప సిరి సంపదలను కుమరించాడు. ఈరోజు మనకు కూడా ఆ విశ్వాసం ఉండాలి. దేవుడు చెప్తున్నాడు మత్తయి వార్త 17:20 మీకు విశ్వాసం ఉంటే చాలు, మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు, ఈ పర్వతాన్ని అక్కడ పడమంటే అది పడుతుంది. పర్వతం అంటే ఏంటండి? సమస్యలు. పర్వతం అంటే ఏంటండి? ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శారీరక మానసిక సమస్యలు కావచ్చు, ఇలా మీకు మించినటువంటి సమస్యలు కావచ్చు. ఈ సమస్యలన్నిటిని కూడా దేవుడు ఒకే ఒక్క విశ్వాసముతో తొలగించుకోవచ్చని ఆజ్ఞయిస్తున్నాడు. ఈరోజు నీ భర్తకు ఆ విశ్వాసం ఉందా? నీకు ఆ విశ్వాసం ఉందా? నీ ఇంటిని, నీ జీవితం అనే ఇంటిని ఆ విశ్వాసంలో బలపరుచుకుంటున్నావా అనేది మనం వ్యక్తిగతంగా ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరం కూడా హృదయం మీద చేతులు పెట్టుకుని, ఏసయ్యా, ఈరోజు నుండి నా జీవితం అనే కుటుంబాన్ని, నా జీవితం అనే ఇల్లును మీలో నిర్మించుకునే విశ్వాసాన్ని దయచేయండి. నా భర్తను మీలో నిర్మించండి దేవా, నా బిడ్డలను మీలో నిర్మించండి, నా భార్యలను మీలో నిర్మించండి, విశ్వాసాన్ని బలపరచండి. ఆమేన్, ఆమేన్. రెండవ అంశం ప్రార్థన. మార్కు సువార్త 9:28-29 మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 1:4 నుంచి మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా ప్రార్థన నేర్పించండి. లార్డ్ టీచర్స్ హౌ టు ప్రే. ఎంతమందికి ప్రార్థన చేయటం వచ్చు? చేతులు ఎత్తండి. ఎంతమందికి ప్రార్థన చేయటం వచ్చు? హౌ మెనీ ఆఫ్ యూ నో హౌ టు ప్రే? నోబడి నోస్. ప్రార్థన చేయటం అంటే ఏంటి? ఏమా? దేవునితో మాట్లాడటం. ఇంకా ఇంకా ఓకే. ప్రార్థన చేయటం అంటే దేవునితో మాట్లాడటం. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ఆలకిస్తున్నారు? ఎవరు ఆలకిస్తున్నారు? ప్రార్థన చేయటం అంటే మన అవసరాలను మాత్రమే అడగటం కాదు. ప్రార్థన చేయటం అంటే అది కావాలి, ఇది కావాలి అని అడగడం మాత్రమే కాదు. ఫస్ట్ మన దేవుడు ఏం చెప్తున్నాడు? లూకా సువార్త 11:1 ఒక గొప్ప ప్రార్థన ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఈ ప్రార్థన దేనితో ప్రారంభం కావాలి? ఈ పరలోక ప్రార్థనలో 3 అంశాలు ఉన్నాయి. మొదటిది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. అవునా? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యమే మాకు వచ్చునుగాక, మీ చిత్తము ఇది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్.
మనం గుడిలోనికి రాగానే అయ్యా నాకు అది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి అని చెప్పి వచ్చిన కానించి వెళ్ళేంత వరకు ఒకటే అడగడం కాదండి ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ప్రభా థ్యాంక్ యూ సో మచ్, పోయిన నెల నుంచి ఇప్పటి వరకు నన్ను కాపాడావు, పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నన్ను కాపాడావు, పోయిన వారం నుంచి ఇప్పటి వరకు నన్ను కాపాడావు, ఉదయం నుంచి ఇప్పటి వరకు నన్ను కాపాడావు. ప్రభా ఎంతోమంది నాకులాగే జీవించాలనుకున్నారు, అందరూ ఈ మధ్యలో లేరు, కానీ నన్ను మాత్రమే కాపాడా. ఎందుకంటే దేవునికి ఎందుకు కృతజ్ఞత తెలియచేయాలంటే మనం పీల్చే గాలి మంది కాదు, మన తినే ఆహారం మంది కాదు, అన్నీ కూడా దేవుడు ప్రసాదించినవే, దానికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. మనం లక్షలు సంపాదించుకోవచ్చు కానీ మన ఆరోగ్యం మన చేతిలో లేదు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అందరూ నడుచుకునే వచ్చాం, గట్టిగా చెప్పలేకూడదమ్మా. దీనికి దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. మనం పొందుకున్నటువంటి మనము దీన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. రెండవది పశ్చాత్తాప పడాలి, అయ్యా నేను చేసినటువంటి పాపాలను క్షమించమని అడగాలి. తెలుసో తెలియక ఏదో ఒక పాపం చేశాను దేవా. తప్పు చేయటం గొప్పతనం కాదండి, పాపం చేయటం గొప్పతనం కాదు, పడిపోవటం గొప్పతనం కాదు, పడిపోయి లేవటం గొప్పతనం, పడిపోయి లేవాలి పరిగెత్తాలి అనుకోవటం గొప్పతనం, పడిపోయి ఆయన వైపే చూస్తూ శక్తిని పొందుకొని పరిగెత్తడానికి ప్రయత్నం చేయటం గొప్పతనం. చాలామంది పాపం మీద పాపం చేసి నేను పాపం చేశాను, దేవుడు నన్ను కరుణిస్తాడా, దేవుడు నన్ను క్షమిస్తాడు అని చెప్పి దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరం పడిపోతున్నాం, అందరం తప్పు చేస్తున్నాం, తెలియకుండా తప్పు చేస్తున్నాం, దొరికితే దొంగ, దొరకపోతే దొరలాగానే వెళ్ళిపోతున్నాం. కానీ అన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ దేవునికి భయపడుతూ మనం చేసినటువంటి తప్పులను మనం క్షమాపణ కోరుతూ అయ్యా క్షమించమని అడగాలి. మూడవది విన్నపాల ప్రార్థన. అయ్యా ఇప్పుడు అడగండి ఏం కావాలో, దేవుని తెలుసు మనకి ఏమి అవసరమో ఇప్పుడు అడగండి, తప్పకుండా దేవుడు మనకి ప్రసాదిస్తాడు. ప్రార్థన చెప్పటం గొప్పతనం కాదండి, ప్రార్థన జీవించటం గొప్పతనం, ప్రార్థనలో జీవించటం గొప్పతనం. చాలామంది అనుకుంటారు ఐ నో అవర్ ఫాదర్, ఐ నో హెయిల్ మేరీ, ఐ నో ద క్రీడ్, ఐ నో హౌ టు సే రోజరీ, ఇట్స్ నాట్ ఎనఫ్. ప్రార్థనలో జీవించటం గొప్పతనం. ప్రార్థనలో జీవించినట్లయితే మన యాటిట్యూడ్, మన మాటలు, మన పరివర్తన, మన జీవిత విధానం అన్నిటిలోనూ మార్పు వస్తుంది. దేవుడి లోకానికి వచ్చింది మనలో మార్పును తీసుకుని రావడానికి, దేవుడి లోకానికి వచ్చింది మనలో పరివర్తనను తీసుకురావడానికి, దేవుడి లోకానికి వచ్చింది తన ప్రేమ అమూల్యమైనటువంటి వస్త్రంతో మనల్ని కప్పి కాపాడడానికి. ప్రార్థన వచ్చంటే ప్రార్థన చెప్పడం అని కాదు, ప్రార్థనలో జీవించటమే ఎంతో గొప్పతనం. అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో 15 నుంచి 16లో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయకపోవడం ద్వారా ఈ శిష్యులు ఏమీ సాధించలేకపోయారు. ఒకరోజంట యేసు ప్రభు శిష్యుల ఇద్దరిద్దరిని చొప్పున గ్రామానికి పంపిస్తున్నాడు. 3 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభు అనుకున్నాడు వీళ్ళకి ప్రార్థన చేయటం వచ్చు, ప్రార్థనలో జీవించడం వచ్చు, మరి ప్రార్థన ద్వారా దుష్టశక్తులను తొలగించడం వచ్చు అనుకుని ఇద్దరిద్దరు చొప్పున శిష్యులను పంపిస్తూ ఉంటే శిష్యులు వెళ్ళారండి, గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఎవరు ఆ వ్యక్తిని? దుష్టశక్తితో ప్రభావితమైనటువంటి ఒక వ్యక్తిని శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చారు. అయ్యా మీ మాస్టర్, మీ గురువు ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే దయ్యాలు పారిపోతున్నాయి, ఆయన ఎవరి మీద చేతులు పెడితే దయ్యాలు పారిపోతున్నాయి, మరి మీకు కూడా శక్తి ఉంది కదా, మిమ్మల్ని కూడా ఆయనే పంపించాడు కదా, ఇదిగో ఈ దుష్టశక్తిని ప్రారంభోలండి అని వారు తీసుకుని వచ్చినప్పుడు ఈ శిష్యులు ఏం చేశారు? దేర్ ఇస్ నో ప్రిపరేషన్. ప్రార్థన బయహార్ట్ చేశారు కానీ ప్రార్థనలో జీవించలేదు. వెళ్ళి ఆ వాళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు ఆ దుష్టశక్తి తిరిగి వాళ్ళ మీద
తిరగబడింది. ఆ శిష్యులు ఆ ఊరి నుంచి పారిపోయి యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసుప్రభుతో చెప్తున్నారు, అయ్యా మీరు చేతులు పెడితే దయ్యాలు పారిపోతున్నాయి, మేము చేతులు పెడితే ఎందుకు దయ్యాలు మమ్మల్ని తరిమి కొట్టాయి అన్నప్పుడు, విశ్వాసం లేదు మీకు, ప్రార్థన జీవితం లేదు మీకు, దుష్టశక్తులు పోవాలంటే విశ్వాసం ప్రార్థన శక్తి ద్వారా తప్ప దీని ద్వారా కూడా సాధ్యం కాదు. విశ్వాసం ప్రార్థన ఉపవాస శక్తులు తప్ప దీని ద్వారా ఇది సాధ్యం కాదు అని యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మంచి ఇల్లు మీరు కట్టించుకుని ఉన్నారు, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి మీరు కంఫర్టబుల్గా ఇంటిలో ఉండి ఉంటారు, కానీ ఈరోజు దేవుడు మనందరినీ కోరేది అది కాదు బిడ్డలారా, ముందు మీ ఇంటిలో ఉన్న వారిని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఇంటిలో ఉన్నటువంటి భర్తను దేవునిలో కట్టండి, మీ ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలను దేవునిలో కట్టండి. చాలామంది వచ్చి, ఫాదర్ గారండి మా అబ్బాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలండి. ఏమ్మా ఏమైంది అంటే, కాలేజీకి వెళ్తున్నాడండి, తిరిగి వచ్చేసరికి 12 అవుతుంది, ప్రతిరోజు అదే కంప్లైంట్, వచ్చిన ప్రతిసారి ఫాదర్ గారండి మా అబ్బాయి కోసం ప్రార్థన చేశారా, ఇంకా అలాగే ఉన్నాడండి అని చెప్తూ ఉన్నారు. ఒకరోజు పిలిచి అడిగానమ్మా మీ ఇంటిలో జపమాల చెప్తారా, ఇప్పుడు మా ముసలమ్మ ఉన్నప్పుడు చెప్పేవాళ్ళం అండి, ఇప్పుడు లేదండి. ఆహా, దట్స్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. నీ బిడ్డల్ని ప్రార్థనలో కట్టినట్లయితే అలాగే వెళ్ళేవాళ్ళు కాదు. నీ బిడ్డలు కావాల్సిందల్లా ఇవ్వటం, కోరుకున్నదల్లా ఇవ్వటం, వెళ్ళాలనుకున్న చోటుకల్లా పంపించడం కాదండి. బిడ్డలను ప్రేమించడం అంటే మొదట బిడ్డల్ని దేవునిలో కట్టండి. ఎలా నీవు దేవునిలో కడతావు, భార్య భర్తలుగా నీ ఇంటిలో మోకరించి నీవు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా ఆహా అమ్మ నాన్న వలె నేను కూడా ప్రార్థన చేయాలా, మమ్మీ డాడీ వలె నేను కూడా ఇంటిలో ప్రార్థన చేయాలా అని వాళ్ళు కూడా నీవు మోకరిస్తే నీ ముందు వచ్చి మోకరిస్తారు. అవునా, నీవు మోకరిస్తే నీ ముందు వచ్చి నీ బిడ్డలు మోకరిస్తారు. కానీ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. మనం మన బిడ్డల్ని ఈ ప్రపంచంలో కడుతున్నాం. చాలామంది పాపం వాడు ఇంతే ఉంటాడు, వాడు పుట్టి 3 సంవత్సరాలు కూడా కాదు, వాడికి 10-15 కిలోల బ్యాగ్ తగిలిస్తారు. అవునా, మా అబ్బాయి బాగా చదవాలండి, యు ఆర్ గోయింగ్ టు పుట్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్స్ పాసిబుల్, అదర్ స్కూల్లో పెడితే వాడికి ఏమైనా జ్ఞానం తక్కువైపోద్దేమని. మంచి స్కూల్స్ ఎక్కడున్నాయి, పిల్లవాడు పెరుగుతున్నాడని తెలుసుకునే సమయంలో మంచి స్కూల్స్ ఎక్కడున్నాయా, సిటీలో ద బెస్ట్ స్కూల్స్ ఎక్కడున్నాయా అని చెప్పి తల్లిదండ్రులు ఎతుకుతూ ఉంటారు. ఈ లోక జ్ఞానం మా బిడ్డలకి రావాలి, ఈ లోకంలో అందరికంటే మా అబ్బాయే తెలివిగా ఉండాలి అని చెప్పి ఈ లోక జ్ఞానం కోసం తల్లిదండ్రులు తహతహలాడుతూ ఉన్నారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా బిడ్డ దేవుని జ్ఞానం కావాలని ఎవరైనా అనుకున్నారా, నా బిడ్డ దేవుని జ్ఞానంతో నింపబడాలని ఎవరైనా అనుకున్నారా, ఆ దేవుని జ్ఞానంతో నింపబడడానికి నీ బిడ్డని ఏ రోజైనా క్యాటగిజం క్లాసుకు పంపించావా, ఏ రోజైనా బైబిల్ క్లాసుకు పంపిస్తున్నావా? క్షణికమైనటువంటి ఈ లోక జ్ఞానం కోసమే నీవు ప్రయత్నం చేస్తున్నావు, కానీ దేవుని జ్ఞానం కోసం నా బిడ్డ దేవునిలో ఎదగాలి అని ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రోత్సహిస్తున్నారు. మీ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేయాలంటే నీవే ఎదుగుతున్నావు, ఈ సిటీలో బెస్ట్ స్కూల్స్ ఎక్కడున్నాయని నీవే ఎదుగుతూ ఉన్నావు. కానీ గుడికి వచ్చినప్పుడు విచారణ స్వామి అనౌన్స్ చేస్తుంటాడు, మై డియర్ పేరెంట్స్ ప్లీజ్ సెండ్ యువర్ చిల్డ్రన్ ఫర్ ద క్యాటగిజం క్లాస్. మమ్మీ మమ్మీ ఐ వాంట్ టు గో టు ద క్యాటగిజం, నాట్ నౌ, యూ హ్యావ్ టు గో టు ద ట్యూషన్ టుడే. ఆహా, ఎలా ఎదుగుతాడండి, ఎలా దేవుళ్ళు కట్టబడతాడు నీ బిడ్డ, ఎలా దేవుళ్ళు భయభక్తులతో జీవిస్తాడు? కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నుంచి మనం దేవునిలో కట్టబడడానికి ప్రయత్నం చేద్దాం, ఈరోజు నుంచి మనం దేవునిలాగా మారడానికి ప్రయత్నం చేద్దాం, ఈరోజు నుంచి మనం ప్రభువా నీ చిత్త ప్రకారమే మేము జీవించాలి అని
ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మూడవ అంశం ఉపవాసం. మూడవ అంశం ఉపవాసం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21లో మనం చూస్తున్నాం. దెయ్యాల చేత తరిమి కొట్టబడినటువంటి శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, యువర్ ఏబుల్ టు డూ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా ఈ దుష్టశక్తులు నీవు ప్రారతోలలేవు. ప్రజలో హల్లెలూయా. సాధారణంగా ఎప్పుడు మనం ఉపవాసం ఉంటామండి? తపస్కాలంలో విభూతి బుధవారం అందును పెద్ద శుక్రవారం అందును తప్పకుండా ఉపవాసం ఆచరించదువుగాక. మిగతా రోజుల్లో పొరపాటున వీ డోంట్ ట్రై. అవునా? తిరుసభ కట్టలు మాత్రం చాలా బాగా పాటిస్తాం. కనీసం ఏడాదికి ఒక్కసారైనా పాప సంగీతం చేయదుగాక. వీ ఇన్సిస్ట్ పీపుల్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ టు మేక్ కన్ఫెషన్. నేను అలాగే చెప్తూ ఉంటాను, ప్రతి నెల తప్పకుండా మీరు పాప సంగీతం చేయండి. పాప సంగీతం చేస్తే పాపం కాదండి. పాప సంగీతం ఎంతగా చేస్తారో పాపాలన్నీ పోయి అంతగా నీవు దీవించబడతా. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నా, ఫాదర్ గారండి మీకు తిరుసభ కట్టలు తెలుసా అని అన్నాడు. ఏం బాబంటే, తిరుసభ కట్టలు పాటించకపోతే వీఆర్ నాట్ క్యాథలిక్స్. తిరుసభ కట్టలు తప్పకుండా పాటించాలండి, మీరు ఎందుకు పాటించట్లేదు అని అన్నాడు. ఏం బాబు ఏమైందంటే, ప్రతీ నెల పాప సంగీతం చేయమని చెప్తారేంటండి, యువర్ బ్రేకింగ్ ద ట్రెడిషన్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఆ తిరుసభ కట్టలో ఏం రాసి ఉంది, ఏడాదికి ఒక్కసారే పాప సంగీతం చేయాలి. నేను అన్నాను, రోజుకి ఎన్నిసార్లు తింటున్నావు బాబు? ఏడాదికి ఒక్కసారే పాప సంగీతం, ఏడాదికి నువ్వు పాపం చేయకుండా ఉండాలి లేదా ఒక్కసారే పాపం చేయాలి నువ్వు. రోజు ఎందుకు పాపం చేస్తున్నావు? రోజు ఎందుకు మోసం చేస్తున్నావు? రోజు ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్తున్నావు? సో అందుకనే ఒకరోజు ఒక వ్యక్తి ట్రైన్లో వెళ్తుంటే ఆయన బాగా తాగి మొత్తం సీట్లన్నీ కూడా ఖరాబ్ చేస్తున్నాడు. అందరూ అటు ఇటు పారిపోతున్నారు. నేను ఆపోజిట్లో అలాగే చూస్తూ ఉన్నా. వీళ్ళందరికీ బైబిల్ తెలియదు అనుకుంటా. బైబిల్ తెలిస్తే ఇలా నన్ను సీదరించుకోరు. దేవుడు ఏం చెప్పాడు, తినుము త్రాగుము ఆనందించమన్నాడు. వీళ్ళు తినరు తాగరు, తాగే వాళ్ళని చూసి చెడ్డగా మాట్లాడుకుంటారు. ఏమండి మీకు బైబిల్ తెలుసా అన్నాడు. నేను అడి తిరిగాను. ఆ తర్వాతది ఏమన్నాడు, తిను తాగు ఆనందించు. ఆ తర్వాత గమనించి నీ జీవితం ఎలా ఉంటుందో, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావో ఆలోచించు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం బైబిల్ని మనం ఇష్టం వచ్చినట్లుగా మార్చేసుకుంటాం. బైబిల్ మన ట్రెడిషన్ మనకి అనుగుణంగా ఉంటే వీ ఫాలో, అదర్వైజ్ వీ డోంట్. ప్రజలో హల్లెలూయా హల్లెలూయా. ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసం అంటే చాలామంది తపస్కాలంలో ఉపవాసం అంటే భోజనం తినకుండా మానేయటం, ఉపవాసం అంటే మాంసం తినకుండా మానేయటం, ఇంకేంటి, యా మామూలుగా అయితే దేవుణ్ణిలో ఎక్కువ ఎదగాలి. అయితే ఉపవాసం దేనికి ఇస్తున్నావు? ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసం అంటే శరీరానికి మాత్రమే కాదు, మన నోటికి ఉపవాసం ఉండాలి, మన ఆలోచనలకు ఉపవాసం ఉండాలి, మన చెడు తలంపులకు ఉపవాసం ఉండాలి, చెడు క్రియలకు ఉపవాసం ఉండాలి. ఇది నిజమైన ఉపవాసం అంటే. ప్రతిరోజు బూతులు తిడుతున్నావు, ఆ బూతులకు ఉపవాసం ఉండు. డోంట్ టాక్ అగెయిన్, డోంట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్. మనలో ఉన్నటువంటి కోపానికి ఉపవాసం ఉండాలి, మనలో ఉన్నటువంటి అసూయకు ఉపవాసం ఉండాలి. ఎవరైనా బాగుపడుతుంటే యు కెనాట్ బేర్, దానికి ఉపవాసం ఉండు. దానిని వదిలించుకో, దానిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏది అయితే దేవునికి ఇష్టం లేదో వీ హ్యావ్ టు ఫాస్ట్ దాట్, వీ హ్యావ్ టు గివ్ అప్ దాట్. ఫాస్టింగ్ అంటే గివింగ్ అప్, నాట్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్.
ఇది కాదు ఉపవాసం అంటే. అందుకని ప్రతి సంవత్సరం తపస్కాలం వస్తుంది, వెళ్ళిపోతుంది, మనం మాత్రం అలాగే ఉంటున్నాం. ఎందుకో తెలుసా? వీ ఓన్లీ ఫుల్ఫిల్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఏడాదికి ఒక్కసారి ఉపవాసం ఉంటాం, అది విభూతి బుధవారంలోను, పెద్ద శుక్రవారం, మిగతా రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ మనం తినేస్తూ ఉంటాం. ఉపవాసం అంటే ఉపవాసం చేసేటప్పుడు ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయాలి, దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దేవుని బిడ్డలుగా మారడానికి ప్రయత్నం చేయాలి, దేవునికి ఇష్టం లేని వాటిని వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం, మోకరిద్దాం. ఆరాధన, ప్రభు ఆరాధన. ఇప్పటి వరకు మన వాక్యం ద్వారా మనందరినీ బలపరిచినటువంటి దేవుని ఆరాధించుకుంటూ, దీవించవా దేవా, బలపరచవా, అభిషేకించవా అని ఆ గొప్ప దేవిని అడిగి వేడుకుంటాం. అందరూ కూడా చెప్పడంతో ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆరాధనా ప్రభు ఆరాధనా, ఆమేన్. ఆరాధనా ప్రభు ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, దీవించవా మమ్ము దీవించవా, నీ హస్తంతో మమ్ము దీవించవా, దీవించవా మమ్ము దీవించవా, ఆమేన్. నీ హస్తంతో మమ్ము దీవించవా, కాపాడవా మమ్ము కాపాడవా, నీ ప్రేమతో మమ్ము కాపాడవా, కాపాడవా మమ్ము కాపాడవా, నీ ప్రేమతో మమ్ము కాపాడవా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, యేసు, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, బలపరచవా మమ్ము బలపరచవా, నీ శక్తితో మమ్ము బలపరచవా, బలపరచవా మమ్ము బలపరచవా, నీ శక్తితో మమ్ము బలపరచవా, నిర్మించవా మమ్ము నిర్మించవా, నీ బాటలో మమ్ము నిర్మించవా, నిర్మించవా మమ్ము నిర్మించవా, నీ బాటలో మమ్ము నిర్మించవా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, అభిషేకించు మమ్ము అభిషేకించు,
నీ ఆత్మతో మమ్ము అభిషేకించు అభిషేకించు మమ్ము అభిషేకించు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా 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 హల్లెలూయా హల్లెలూయా అందుకొండి చేతులు పైకి లేపి గొప్ప దేవుని ఆరాధించుకుంటు ప్రభువా నా ఇంటిని మీరు కట్టండి దేవా నా జీవితాన్ని మీరు కట్టండి ప్రభువా విశ్వాసములో నన్ను కట్టండి దేవా విశ్వాసము ప్రార్థన ఉపవాసం అనే ఆయుధాలతో నన్ను కట్టండి దేవా నా కుటుంబాన్ని కట్టండి దేవా ప్రతి సమస్యని ఆటంకాన్ని తొలగించండి దేవా అని గొప్ప దేవుని అడిగి వేడుకుందాం హల్లెలూయా 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 మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధన సమయమంతా కూడా నా జీవితాన్ని మీలో కట్టుకోమని నేర్పిస్తూ ఉన్నా. ఈ లోక టెక్నాలజీని ఉపయోగించి ఇసుక ఇటుక సిమెంట్ ఆయన్తో కలిపి నీవు గృహాన్ని నిర్మించుకుంటే ఏదో ఒకరోజు ఆ గృహం కూలిపోతుందేమో, కానీ నీలో నిర్మించబడినటువంటి జీవితాలు ఎన్ని సమస్యలు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా అవి కూలిపోవు అని. ఎలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు మాలో ప్రవేశించినా మాకు ఎదురైనా విశ్వాసము ప్రార్థన ఉపవాసాలతో ఎలాంటి పర్వతాన్నైనా ఎలాంటి కష్టాన్నైనా తొలగించుకోవచ్చని గొప్ప అభయం ఇస్తూ ఉన్నారు ప్రభా. ఈరోజు ఒట్టి చేతులతో మేము వచ్చాము దేవా. తిరిగి వెళుతూ ఉండగా నా జీవితాన్ని నిర్మించుకునే ముఖ్యమైనటువంటి సాధనాలలో మూడు సాధనాలైన విశ్వాసము ప్రార్థన ఉపవాసం అనే ఈ మూడు సాధనాలను ఈ మూడు ఆయుధాలను పొందుకుని తిరిగి వెళ్ళే భాగ్యాన్ని నాకు దయచేయండి అయ్యా. విశ్వాసములో బలపడలేకపోతున్నా నా కుటుంబంలో ప్రభువా ఏ ఒక్కరికి మీ పట్ల విశ్వాసం లేదు. నా భర్తను విశ్వాసంలో బలపరచండి, నా భార్యను విశ్వాసంలో బలపరచండి, నా బిడ్డలను విశ్వాసంలో బలపరచండి. ఈ లోక జ్ఞానము కాదు ప్రభువా, మీ జ్ఞానముతో మమ్ము నింపండి అని ప్రభా. నేను ఉపవాసం ఉండేది నా శరీరానికి మాత్రమే కాదు ప్రభా, నా మనస్సుకు నా హృదయానికి నా తలంపులకు నా చెవులకు నా నోటికి నా నాలుకకు అన్నిటికీ ఉపవాసం ఇచ్చే భాగ్యాన్ని నాకు నేర్పించండి. ప్రార్థన అంటే బైహార్ట్ చేయటం కాదు దేవా, ప్రార్థనలో జీవించే గొప్ప ఆయుధాన్ని గొప్ప అవకాశాన్ని నాకు దయచేయమని. ఈ మూడు ఆయుధాలు మనం ధరించినట్లయితే ఎక్కడికి వెళ్ళినా విజయమే,
ఎన్ని సమస్యలు వచ్చినా విజయమే, ఎన్ని ఆటంకాలు వచ్చినా విజయమే, ఆ గొప్ప దేవుడు దయచేస్తానని మనందరికీ అభయం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయండి. విశ్వాసం లేకపోవటంతో ఎన్ని బాధలకు గురి అవుతున్నామో, విశ్వాసం లేకపోవటంతో మన కుటుంబం ఎన్ని సమస్యలతో ఉండిపోయిందో, దేవుని యందు భయభక్తులు లేకపోవటంతో ఇంటిలో అన్నీ ఉన్నా ఇల్లు ఎంత అందముగా ఉన్నా ఆ ఇంటిలో ఉన్నవారు అందంగా కనిపించటం లేదు దేవా. ఆ ఇంటిలో నివసిస్తున్న వారు సమాధానంతో జీవించటం లేదు దేవా. ప్రభా, నా ఇంటిలో ఉన్న వారందరినీ మీ యొక్క హృదయంలో నిర్మించండి, మీ హృదయంలో స్థానం ఇవ్వండి దేవా. మరొకసారి మమ్మందరినీ కూడా నూతనీకరించమని, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈరోజు నీ కుటుంబంలో ఏం కావాలో అది అడుగు. దేనికోసం ప్రార్థన చేస్తున్నావో తప్పకుండా అది దేవుడు నీకు ప్రసాదించబోతున్నాడు. ఎన్నెన్నో ప్రార్థనలు, ఎన్నెన్నో దివ్య పూజాబలులు, ఎన్నెన్నో గొప్ప అవకాశాలు దేవుడు మనకు కలుగజేసి ఉన్నాడు. ఏం చేశాం, ఏం సాధించుకున్నాం, ఎక్కడ బలపడ్డాం, సమస్యలు వచ్చినప్పుడు పారిపోవాలని, బాధలు రోగాలు వచ్చినప్పుడు చనిపోవాలని పురికి వాళ్ళలాగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన జీవితాన్ని ఆత్మలో కట్టలేదు, ఈ లోకంలో కట్టాం. ఈ లోకపు ఆత్మలు మన చుట్టూనే తిరుగుతూ మనల్ని నాశనం చేసేంత వరకు వదిలిపెట్టకుండా అవి మన చుట్టూనే తిరుగుతున్నాయి. ఈరోజు ఆ దుష్టాత్మను వదులుకునే శక్తిని, ఈ మూడు ఆయుధాలతో మన జీవితాన్ని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని ప్రభువులో కట్టే భాగ్యాన్ని దయచేయమని ఆ తల్లి మరియు ప్రార్థన సహాయాన్ని కోరుతూ అడిగి వేడుకుందాం. దేవుడు ప్రసాదము చేత నిండిన మరియమ్మ, పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. అందరూ కూడా మోకరించి చివరి ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మనం ధరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.